ఫైవ్ యూయర్స్ వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ బిఎస్ టాక్ షో గట్టు రామచంద్రరావు గారు సమకాలీన రాజకీయాల్లో ఒక అద్భుతమైన రాజ రాజనీతిజ్ఞుడు రాజకీయవేత్త అట్లాంటి గట్టు రామచంద్రరావు గారు ఇటీవల కాలంలో ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం ఆయన టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు మరి ఎందుకు చేశారు ఆయన పార్టీలో ఇవ్వడలేకపోయారా ఎమ్మెల్సీ రానందుకు అలిగారా ఈ విషయాలు తెలుసుకుందాం ఇవాళ మనతో ఉన్నారు సార్ సార్ నమస్తే నమస్తే ఏం సార్ అలిగారా ఉంది రాజకీయాల్లో ఇవన్నీ సహజంగా ఉంటాయి కొన్ని ఆశిస్తాము కొన్ని అందుబాటులోకి వస్తాయి కొన్ని అందుబాటులో రావు ఓకే ఆలోచనలు ఆశలు అవకాశాలు వేరు వేరు మనకు అవకాశం రాలేదు రానప్పుడు దాంట్లో మనం గుర్తింపు పొందలేదేమో నేను చెప్పడం కూడా అదే చెప్పాను నేను అధిష్టానాన్ని వాళ్ళ యొక్క గుర్తింపును పొందలేకపోయాను అలాంటి స్థితిలో అబ్బులుగా లేఖ రాసింది భవిష్యత్తు నిజం అదే కదా శ్రీనివాస్ యాక్చువల్గా ఏంటంటే ఏడు సంవత్సరాలు టీఆర్ఎస్లో నడిచింది ఏడు సంవత్సరాల్లో నేను చాలా ఇన్ఛార్జీలుగా చేశాను పార్లమెంట్కి చేశాను అసెంబ్లీకి చేశాను హైదరాబాద్ డివిజన్లో చేశాను పార్టీ సెక్రటరీగా ఉన్నాను బట్ ఆ టైప్లో గుర్తింపు ఉన్నమాట వాస్తవం కానీ అదే సమయంలో నేను ఫస్ట్ రోజు జాయిన్ అయ్యేటప్పుడే చెప్పాను నాకు చట్టసభలో అడుగుపేయడం అనేది నా లక్ష్యం ఓకే దాన్ని మీరు ఫుల్ఫిల్ చేయగలరా అని అడిగాను సూపర్ నేను మాట్లాడిన దాంట్లో నేను హరీష్ రావుతో మాట్లాడాను కేటీఆర్తో మాట్లాడాను కేసీఆర్ స్వయంగాతో మాట్లాడిన తర్వాతనే నేను జాయిన్ అయ్యాను ఓకే అంత మాత్రాన అప్పటికప్పుడు అకామిడేట్ చేయలేదని కూడా నేనేమి బాధపడలేదు ఓకే దాదాపు ఇన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా నేను ఆశించిన చివరికి ఎమ్మెల్సీలు ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీని ఓకే ఆ రోజు వరకు కూడా మీకు ఇష్టమనే పదంలోనే ఉన్నారు కానీ చివరిలో ఏం జరిగిందో తెలియదు కానీ బట్ వేరే వెళ్ళింది అప్పటికి కూడా నేనేం మనస్తాపం చెందల ఒక పొలిటికల్ ఇంట్రెస్ట్ కనుక పార్టీకి ఉండి ఈక్వేషన్స్లో మార్పులు జరగవచ్చు అంటే పొలిటికల్ మెచ్యూరిటీతో తెలుసా కావు మనం అంత దానికోసమే కావదు అక్కడ మూడు గ్రూపులు ఉన్నాయి ఖమ్మంలో మూడు గ్రూపులు ఉన్నాయి కానీ ఏ గ్రూపు నన్ను వ్యతిరేకించలేదు ఓకే ఏ గ్రూపు నన్ను వ్యతిరేకించలేదు కానీ అయినా సరే అక్కడ గ్రూప్ లీడర్గా ఉన్న తుమ్మ నాగేశ్వరరావు గారికి ఇచ్చినా నేను బాధపడేవాన్ని కాదు ఓకే పొంగిలేడి శ్రీనివాసరెడ్డి గారికి ఇచ్చినా బాధపడేవాణి కాదు చాలా చాలామంది ఉన్నారు ఎస్టీలు ఉన్నారు వాళ్ళు ఎవరికన్నా ఇచ్చినా నేను బాధపడేవాడిని ఎవరికి సంబంధం లేకుండా తాత మధు అని ఒక ఎన్ఆర్ఐని తీసుకొచ్చి ఓకే ఆ ఎమ్మెల్సీని ఇచ్చి అతన్ని ఆ విధంగా తీసుకొచ్చి చూపెట్టినప్పుడు మాత్రం నేను కొంచెం అక్కడే నా మనస్తాపం నేను ఓకే 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 ఆయన క్వాలిఫికేషన్ ఏంటి అంటే పల్లరాజేశ్వర రెడ్డి అమ్మా తిరగడమే ఓకే అదొక్కటి పొలిటికల్ క్వాలిఫికేషన్ కాదు ఓకే నేను భావించాను సార్ వాళ్ళ దృష్టిలో ఇంకేం క్వాలిఫికేషన్స్ ఉన్నాయో నేను ఆ మనసులో పోయి చూడలేను కదా బట్ నాకు తెలిసి మాత్రం ఆయన పల్లరాయి స్టేడియంలో తిరగడం తప్ప మరో క్వాలిఫికేషన్ ఉందని నేను భావించాను ఓకే ఆ స్థితిలో ఆయనకి ఇచ్చినప్పుడు నేను మనస్తాపం మాట వస్తా ఆ తర్వాత అంత గుర్తింపు లేకుండా ఇన్నేళ్ళు గడిచిన తర్వాత కూడా అంత గుర్తింపు లేకుండా ఆ పార్టీలో ఉంటామంటే ఎందుకో నేను నాకు నేనే ఫీల్ అయ్యాను అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకనా వాళ్ళు నన్ను గుర్తించలేకపోవడమా ఆ స్థితిలో నేను ఇంకా ఒక స్థాయిలో ఉండి అలా క్యూలో నిలబడి అరటి పండు లేకపోతే కొబ్బరి ముక్కు ఏకపోతారా అని క్యూలో నిలబడవు పదవి కోసం నిలబడ్డావు అనేది మనసు తాపంచ బాధపడింది అంటే రాజకీయాలు చేసిన తృప్తి రాజకీయ నాయకుడికి ఉండాలి రాజకీయాలు చేసిన తృప్తి ఉండాలి సరే సార్ నేను ఒక టీఆర్ఎస్ నాయకుడి అది శరీరంలోకి పరకాయ ప్రవేశం చేసి మిమ్మల్ని కొన్ని క్వశ్చన్లు ఆడతాను తప్పదు చెప్పండి మీరు నిజంగా యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నారా హండ్రెడ్ పర్సెంట్ యాక్టివ్ పాలిటిక్స్ అంటే కేవలం పోటీ చేయడం ఓడిపోవడం గెలవడం అదే యాక్టివ్ పాలిటిక్స్ కాదు ఓకే యాక్టివ్ పాలిటిక్స్ అంటే ఆ పార్టీ కోసం మనం పనిచేస్తున్నామా లేదా ఒకటి ఆ పార్టీలో యాక్టివ్గా ఉన్నామా లేదా ఓకే రెండు సమకాలీన రాజకీయాలపై మన స్పందన ఉందా లేదా లేదు మన పార్టీ కోసం మనం ఆర్గ్యుమెంట్ మనం కరెక్ట్ చేయగలుగుతున్నామా లేదా లేదు పార్టీ విధానాలని మనం ప్రజల్లో తీసుకుపోవడం ఎక్కడన్నా ఫెయిల్ అవుతున్నామా ఇది రాజకీయాలు ఈ రాజకీయాల్లో యాక్టివ్గా నేను హండ్రెడ్ పర్సెంటేజ్ ఉన్నాను నేను నమ్ముతాను ఖమ్మం పాలిటిక్స్లో ఉన్నారా అక్కడ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఖమ్మం పాలిటిక్స్లో నేను ఒకప్పుడు యాక్టివ్ కానీ ఇప్పుడు నేను ఖమ్మం పాలిటిక్స్లో యాక్టివ్ ఉన్నాను ఎందుకంటే ఇప్పటికే మూడు గ్రూపులు ఉన్నాయి నాలుగు గ్రూప్ నేను దానివల్ల రెండోది కూడా ఏంటంటే నేను రాజకీయాల్లో చాలా లాస్ అవుతూ వచ్చాయి ఇక్కడిని మళ్ళీ ఒక గ్రూప్ను మెయింటైన్ చేయటము రెచ్చగొట్టడం గ్రూప్గా ఉంటాము ఇవన్నీ నాకు ఎందుకో ఇంట్రెస్ట్ సంపా రాష్ట్ర రాజకీయాలలో నేను ప్రధాన పాత్రలో ఉన్నాను ఒక పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్నాను ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నాను ఎన్నో నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్ చేశాను కంటోన్మెంట్ చేశాను దేవరగద్ర చేశాను నగర్ చేశాను వనపర్తి చేశాను ఇవన్నీ నేను ఇన్ఛార్జ్గా చేశాను తాండూరు చేశాను ఇవన్నీ నేను ఇన్ఛార్జ్గా చేశాను చేవెల్ల చేశాను పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఇవన్నీ చూశాను నేను హైదరాబాద్ నగరంలో కూడా కార్పొరేషన్ డివిజన్లలో పద్దెనిమిది డివిజన్లకు నేను ఇన్ఛార్జిగా ఉన్నాను మొన్నటి ఎన్నికల్లో కూడా బట్ నేను ఇవన్నీ ఉన్నా నేను అక్కడ నాకు ఏదో గుర్తింపు ఇవ్వలేదు నాకు ఈ విధంగా ఇస్తున్నారు కానీ నేను ప్రజాప్రతినిధిగా నేను ఎందుకు పనికిరాను అనేదాన్ని నాకొచ్చి నేను వేసుకుంటే నాకు ఎందుకో ఓకే కొంత ఎందుకంటే నాతో నన్ను ఒక లీడర్గా గుర్తించి నాతో మిగిలిన వాళ్ళు ఇప్పుడు పదముగురు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు సరే సార్ ఒక విషయం చెప్పండి మీకు ఇస్తాను హామీ ఇచ్చారు ఎవరన్నా ఎమ్మెల్సీ ఇస్తాను హామీ ఇచ్చారు ఖచ్చితంగా ఎందుకంటే మొన్నటి మొన్నటి మొన్న కూడా ఇంత నాకు ఖచ్చితంగా చెప్పారు వాళ్ళు ఇతరవాళ్ళు నీకు ఇస్తున్నాం అన్నా నాకు కేటీఆర్ చెప్పిండు ప్రయత్నం చేస్తున్నామని కూడా చెప్పాడు ఖచ్చితంగా ఇస్తా ఉన్నాను కూడా చెప్పారు నాకే అక్కడే పాయింట్ కాదు చివరిలో ఏం ఈక్వేషన్స్ మారాయో చెప్పలేను కానీ నాకు అక్కడ దాకా మాత్రం ఖచ్చితంగా నన్ను గుర్తించారు పార్టీగా కూడా నన్ను గుర్తించారు నేను గుర్తించలేదు అని అబద్ధాలు చెప్పి నెపమేయడం కాదు కానీ ఒక ప్రజాప్రతినిధిగా నేను ఎందుకు పనికిరాను అనే దాంట్లో నిజంగా పనికిరానేమో అనే అనుమానం నాకు వచ్చేసింది పార్టీలో వాళ్ళు గుర్తించినప్పుడు నేను ప్రజాప్రతినిధిగా పనికిరానేమో వాళ్లకు అనే ఒక అనుమానం మాత్రం నాకు వచ్చింది అది కాబట్టి అంత పనికి రాకుండా నేను వాళ్ళ దాంట్లో పడిగాపులు పడటం మంచిది అనిపించదు అనే ఫీలింగ్ అంటే అసలు మీ పేరు ఖమ్మం పాలిటిక్స్లో వినబడలేదు అనేది నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ వినపడడం అంటే సార్ రెండు రకాలు ఉంటుంది నేను రేసులో ఉన్నాను రేసులో ఉన్నాను మీలో మీడియా చెప్పుకుంటూ తిరగడం ఒక పద్ధతి ఓకే రోజు రెండు సార్లు ఖమ్మం పోయో అక్కడ పోయో ఎక్కడ పోయో నేను మీటింగ్లు పెట్టేసి నేను కూడా ఉన్నాను అడావిడ చేయడం రెండు రాష్ట్ర రాజకీయాల నుంచి ఎంటర్ అయినప్పుడు ఆరు గ్రూపులు గట్టి నేను ఒకరున్నా అని చెప్పడం తప్పు ఓకే ఇక్కడున్న ఎన్ని ఎమ్మెల్సీ ఎన్నికలన్నీ కూడా పరోక్ష ఎన్నికలే తప్ప మరొకటి కాదు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ప్రజలు డైరెక్ట్గా ఓట్లేసే ఎన్నికలు కూడా ఏం కావు భారీ మెజార్టీతో ఉన్న పార్టీ ఈ స్థితిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా రాష్ట్ర రాజకీయాల్లో మనం ఒక పాత్ర పోషిస్తున్నప్పుడు ఎందుకంటే ఖమ్మం మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జి కూడా నేను పోయినా కాబట్టి ఇది వాళ్ళు అనుకుంటే ఇవ్వలేనంత పదవి కాదు అనుకోకుంటే ఎంత పెద్దవైనా ఇవ్వాల్సింది కాదు అంటే మొన్న జరిగిన హుజురాబాద్ ఎలక్షన్ల దృష్ట్యా ఏమన్నా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీకు మిస్ అయిందనే అసలు హుజరాబాద్ ఎన్నికల్లోనే ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి ఇక బయట తీసుకునేది ఏముంది హుజరాబాద్ ఎన్నికలలో మీరు ఎన్ని చెప్పినా నేను సూటికి ఒక రాజకీయ నాయకుడిగా చెప్పాల్సి వస్తే స్వయంకృత అపరాధం ఎక్కువ ఓకే అవునా మీద సానుభూతి కంటే కూడా ఈటలో ఒక బీసీ లీడర్ అండి ఒక బీసీ లీడర్ పోటీ చేసే చోట అగ్రకులాల ప్రమేయాన్ని అక్కడ చూపెట్టిన తర్వాత నేను అగ్రకులాల పార్టీగా ప్రజలే నేను ఒక సైడ్ నడుతున్నప్పుడు నువ్వు ఎన్ని చేస్తే ఏమవుతుంది ఓకే ఇక్కడి నుంచి పోయిన లీడర్ పేరు కూడా చెప్తాను నాకేమో పల్లారాజేశ్వర రెడ్డి గారు ఉపన్యాసం ఇస్తూ ఏం మాట్లాడాడు ఇది రెడ్ల పార్టీ ఇది రెడ్లకు ప్రాతినిధ్యం వహించే పార్టీ నలభై శాతం రెడ్లకే పదవులు ఇచ్చిన పార్టీ ఓకే అని చెప్పి నువ్వు హుజరాబాదు మీటింగ్లోని ఉపన్యాసం ఇచ్చిన తర్వాత ఇది రెడ్ల పార్టీ కదా నలభై శాతం రెడ్లకే ఇచ్చినాక మాగి మిగిలింది ఏంది మేమందరం బీసీలు ఏమో ఎస్సీలు ఏమో అటు పోవాలి అనుకోరా అనుకోరా అంటే ఇది స్వయంకృత అపరాధం ఓకే తర్వాత నువ్వు కుల మీటింగ్లు పెడితే ఉంది నువ్వు కుల మీటింగులు పెట్టినా వచ్చేది ఉండదు ఇక్కడ స్వయంగా నీ పార్టీ లీడరు నిరంతరం నీ పక్కన నిలబడే లీడరు అక్కడికి వెళ్ళి ఇది రెడ్లకు ప్రాతినిధ్యం వచ్చే పార్టీ ఇది రెడ్ల పార్టీ ఫార్టీ పర్సెంటేజ్ పదవులు రెడ్లకే ఇచ్చిన పార్టీ ఇదే వరడి వాడింది మరి నువ్వే ఇండికేషన్స్ ఇచ్చినట్టు కింద పోనీ మామూలు వ్యక్తి కాదు నీ అమ్మ నిరంతరం ఉన్న వ్యక్తి ఈ రోజు ఖమ్మం ఎమ్మెల్సీని ఇప్పించగలిగిన వ్యక్తి ఒక ఎక్స్ మినిస్టర్ని ప్రజెంట్ మినిస్టర్ని ప్రజ మాది ఎంపీని ఎమ్మెల్యే అందరిని కాదని ఎమ్మెల్సీ ఇప్పుకోగలిగిన వ్యక్తి ఆ వ్యక్తి ఆ ప్రాతినిధ్యంతో మాట్లాడిన తర్వాత అది పార్టీ పద మాటలు అని ఎందుకు అనుకోరు నేనే టీఆర్ఎస్ మీద కోపం మీద అంటలేను టీఆర్ఎస్ మీద ప్రేమతో చెప్తున్నాను సార్ ఇంకొక విషయం చెప్పండి ఇప్పుడు ఎన్నికలు అంటేనే ధన ప్రవాహం ఎన్నికలంటేనే విపరీతమైన ఖర్చు మీరు ఆ తట్టుకునే స్టేజ్లో ఉన్నారా ఒకటండి ఇక్కడ టీఆర్ఎస్ని నేను ఇంకొకరకం కూడా ఆలోచించగలను టీఆర్ఎస్ మీద నేను బయటకు వచ్చిన కాబట్టి నెపాలేయాలని కోరుకుతూ ఉంటాను నేను ఎక్కువ వ్యక్తి ఖర్చు కంటే పార్టీ మీద భుజాన్ వేసుకొని గెలిపించిన సీట్లే ఎక్కువ ఓకే 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 రైట్ పార్టీగా కాబట్టి టీఆర్ఎస్ని కేవలం వ్యక్తి వాడు ఖర్చు పెట్టుకుంటేనే అనే పదం టీఆర్ఎస్ ఎప్పుడు చూడలేదు నాకు తెలిసి ఓకే నేను ఎందుకంటే ఎన్నికల ఇన్ఛార్జీలుగా నేను పనిచేసిన కదా పార్టీ భుజానేసుకుని వ్యక్తులు గెలిపించింది ఇక్కడ నేను పార్టీని ఏమి నేను తప్పుబట్టలుసుకోలేదు కానీ పార్టీ అనుకుంటే ఎవరికైనా ఇస్తుంది వద్దనుకుంటే ఎవరికైనా ఆపుతుంది కాకపోతే పార్టీని కాపాడగలిగిన వాళ్ళు ఎవరు అనే ఒక ప్రశ్న ఇప్పుడు ఏమన్నా సమస్య వస్తే ఎవరైనా కాపాడేది గోర కన్నా దయానంద గుప్తా తాత మాధువ వీళ్ళేనా నేను కాపాడేది పార్టీగా అంటే వీళ్ళందరూ ఒక ప్రజాప్రతినిధులుగా ప్రజల్లోకి పోయి ఏం ఆజ్ఞాయి చేయగలరు అనుకుంటున్నావు సరే నే మనసులో నా మనసులో చేయలేరు అనుకోవచ్చు నీ మనసులో చేస్తారనుకోవచ్చు బట్ నాలాగా అనుకున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే భవిష్యత్తులో పార్టీ మీద ప్రేమతోనే అనుకుంటున్నాను నేను ముఖాలు ఏమైనా ఇబ్బందులు వస్తాయి పార్టీ నిలబడతదా డైరెక్ట్ అంటే ఈ లెక్కల క్రాస్ ఓటింగ్లో మీ పాత్ర కూడా ఉందా లేదండి నేను ఫోన్ కూడా పోలేదు క్రాస్ ఓటింగ్ అనేదాన్ని నేను ఎవరి పాత్ర ఉందని కూడా నేను చెప్పాను సార్ ఎందుకంటే క్రాస్ ఓటింగ్ ఖచ్చితంగా టీఆర్ఎస్కి కమిట్మెంట్గా ఓటేయాలనుకునేవాడు కూడా వ్యక్తిని బట్టి వేలేకపోవచ్చు ఓకే ఓకే అది ఎవడో చేసి ఉండని వాళ్ళ మీద పలేసే బదులు ఆ తాత మధు కోసం ఓటు వేయాలి అని కోరికతో ఎంతమంది ఉంటారు అనేది ఒక ప్రశ్న అది మొత్తం మా ఒకటి ఉంటుంది అండి సరే గతంలో కూడా తుమ్మలప్పుడు ఊరగొట్టిన దాంట్లో పొంగిలీ అని కాదు మరి ఓడగొట్టిన దాంట్లో తాతమదు పాత్ర కూడా ఉంది తుమ్మల నాగేశ్వర వరగొట్టిన దాంట్లో తుమ్మ తాతమది పాత్ర ఉంది మరి పొంగిలీ పడ్డ అని అప్పుడు ఉంది చర్చ ఉందా లేదో నేను చెప్పలేదు ఉంది అంటే ఒక ఓడిపోయిన తర్వాత ఎవరి మీదనో ఒక నెపం వేసే బదులు ఆ ఓట్లు పోవడానికి అంటే టీఆర్ఎస్ పార్టీని కాదని నూట యాభై ఓట్లు క్రాస్ చేసే దమ్ము పొంగిలెట్టుకుందని మీరు నమ్ముతున్నారు మరి అంత పెద్ద లీడర్ని ఎంత పక్కన పెట్టారు మీరు మీరే అంటున్నారు నూట యాభై ఓట్లు క్రాస్ చేయ అంటున్నారు కదా నూట యాభై ఓట్లు క్రాస్ చేయగల శక్తున్న అంటే నువ్వు గోవా తీసుకుపోయి క్యాంపులు పెట్టి అన్ని చేసినప్పటికి కూడా ఆయన ప్రభావం నూట యాభై ఓట్లు మార్చింది అంటే ఎంత పెద్ద లీడర్లో నువ్వే గుర్తిస్తున్నట్టుగా కరెక్ట్ నేను నేను అట్లా అనుకోవట్లేదు ఓకే ఆ వ్యక్తిని బట్టి కూడా వేయాలన్నా వద్దా అనుకోని స్వతహా నిర్ణయాలు చాలామంది తీసుకున్నారేమో అనుకున్నాను తప్ప ఫలానా వాళ్ళు నువ్వే తీసిపోయి వారు చెప్పడానికి ఫోన్ లేదా చేయడానికి లేదా ఎట్లా మార్చిండి ఆయన ఎట్లా ఎట్లా మార్చిండి కాబట్టి స్వతహాగా పోటీ దాన్ని బట్టి కూడా కొన్ని ఓట్లు పెరగడం తగ్గడం ఉంటాయి వ్యక్తిని బట్టి కూడా కొన్ని మారుతూ ఉంటాయి ఓకే ఓకే అదే నువ్వు తుంబలకి ఇవ్వడము అదే పొంగులేటికి ఇవ్వడము అది ఒక ఎక్స్ఎమ్ఎల్ఏకి టీఆర్ఎస్ బ్రాండ్ ఉండేది అంతే కదా అంటే మీరు టీఆర్ఎస్లోనే ఉంటే బాగుండేదేమో బాగుండేమో అన్న అలాంటి సగటు మీ అభిమాని ఫీలింగ్ దాన్ని ఎట్లా సమాధానం ఎగ్జాక్ట్లీ నాకుంటే ఇప్పుడు టీఆర్ఎస్లో ఇప్పుడు ఉన్నట్లయితే ఖచ్చితంగా నాకు గుర్తింపు ఉండేది ఏదో కార్పొరేషన్ పదవి వచ్చేది నేను కూడా పదవులు అనుభవించేవాడి కానీ పదవి కంటే నాకు ఎక్కడో ఆత్మలో నేను దెబ్బతిన్నా అనే ఫీలింగ్ నన్ను వెంటాడుతూ వచ్చిందమ్మా ఎందుకంటే హుజరాబాద్ ఎన్నికలలో గౌడ్స్ మీటింగ్ పెట్టి నన్ను విలవలేదు ఓకే 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 అంటే ఈ రాష్ట్రంలో గౌడ సంఘాలకు ఒక ఆర్గనైజేషన్ అంటూ పుట్టిందంటే గర్వంగా చెప్తుంది నా ద్వారా పుట్టింది నేను నడిపిన దానికోసం జైలుకి పోయినా ఆ కమ్యూనిటీ కోసము ఆ వర్కర్ల కోసం హ్యాబిట్స్లో నెల రోజులు ధర్నా చేసి జైలుకి పోయినాన్ని మాధవరెడ్డి గారు హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు నా మీద త్రీ నాట్ సెవెన్ కేసులు రెండు పెట్టారు ఇదే గౌడ్స్ ఆర్గనైజేషన్లో ఓకే అలాంటి చోట కనీసం నన్ను పిలవలేదు ఆయనకి అంటే నేను రావడం వల్ల రాకూడదనుకునే వ్యక్తులు ఎంతమంది ఉన్నారు నాకు తెలియదు కానీ ఓకే ఓకే పిలవలేదు ఇప్పుడు మర్చిపోయారు అనుకో మర్చిపోవడం అంటే ఆ గుర్తింపు లేకపోవడమే కదా మర్చిపోవడం అంటే గుర్తింపు లేకపోవడం అంత గుర్తింపు లేనప్పుడు నేను ఆ పార్టీలో ఏం చేయగలను శ్రీనివాస రోజు కనీసం నేను గుర్తులేను అంటే ఒక పార్లమెంట్కి ఇన్ఛార్జి పెట్టే అంత గుర్తున్నవాన్ని హుజరాబాద్లో ఒక మీటింగ్ పిలిచే అంత గుర్తులేను అంటే దాన్ని మనం ఏమనుకోవాలి ఈ శత్రువులు నేను అన్నీ వ్యక్తి వ్యక్తిని శత్రువు అన్ను కానీ ఆ సమయంలో అది ఎందుకో జరిగింది ఆ జరగడంలో నేను అనేది ఏంటంటే ఒక పార్లమెంటుకి ఇన్ఛార్జి పంపే ఒక అధిష్టానం ఒక చోటకు పంపలేకపోయింది అనేదాన్ని నాకు నేనే అందుకని నేనేమనుకున్నాను నేను దాన్ని పార్టీ మీద ఓకే అంత శక్తి నాకు లేదేమో అని నా మీద తప్ప నేను అంటే అక్కడ మీటింగ్ అటెండ్ అయ్యి నేను పోతే గౌడ్స్లో లేదు మార్పు వస్తుంది తెలియదు అని అంత శక్తి నాకు లేదని నేను ఫీల్ అయిన తప్ప అందుకే నేను రాజీనామా కూడా అదే చెప్పాను నేను నేను వాళ్ళ గుర్తింపు పొందలేకపోయినా అంటే నాకు ఆ కెపాసిటీ వాళ్ళని గుర్తింపు పొందే క్వాలిఫికేషన్ నా దగ్గర లేదు అది ఏం క్వాలిఫికేషను ఏంటో నాకు తెలియదు కానీ నేను పొందలేకపోయినా వెళ్ళిపోయినంత వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళంతా బాగా తిడుతూ వెళ్తారు కదా మీరేంటి కొత్త తిట్టాలి శ్రీనివాస అనేది ఏంటంటే ఒక పార్టీని బయటికెళ్ళి తిట్టడము అంటే నేను తెలివి తక్కువని అని అర్థం నువ్వు తెలుగు కల్లోడిపోయి ఆ పార్టీలు ఎందుకున్నావు మరి వాళ్ళు మోసం చేస్తుంటే ఎట్లా భరించినావు నువ్వు ఇష్టంగానే ఆ పార్టీలో ఉన్నావు కదా ఇష్టంగా పార్టీలో ఉండి బయటకు వెళ్ళినప్పుడు తిట్టడము అంటే నువ్వు చేతగానే వెళ్ళాలి అర్థం రైట్ అంటే ఇట్లా మీ రాజకీయ జీవితంలో ఇట్లా చోట అవమానాలు భరించో లేదంటే బాధపడో హర్ట్ అయ్యో బయటకు రావడం అనేది దేనికి సూచిక ఒక్కటి మాత్రం అబ్బా నాకు ఈ అవమానాలు పట్టం ఈ అగ్రకుల ఆధిపత్యం నేను మొదటి నుంచి అనుభవించడం ఓకే ఒక ఖమ్మం జిల్లా సెక్రటరీగా పనిచేసిన కమ్యూనిస్ట్ పార్టీ సెక్రటరీ చేసిన ఒక వ్యక్తి మేమందరం కూడా ఒక చోట భోజనాన్ని కూర్చుంటే ఇంట్లో కూర్చొని భోజనం చేస్తుంటే నువ్వు ఇంట్లో కూర్చొని భోజనం అని చెప్పి బయట కూర్చోబెట్టి భోజనం లేపి బయట కూర్చోబెట్టిన చరిత్రలు ఉన్నాయి మంచం మీద కూర్చుంటే నువ్వు మంచం మీద కూర్చుంటావు తక్కువ అని చెప్పి మమ్మల్ని తీసుకుపోయి బయట కూర్చోబెట్టిన రోజులు ఉన్నాయి ఇవన్నీ భరించాం కాబట్టి నేను ఒక పాయింట్ అడిగేది ఏంటంటే యాక్చువల్గా నా దురదృష్టము అదృష్టము నేను పనిచేసిన పార్టీలు అన్నీ లేకుండా పోయినాయి ఓకే కరెక్ట్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరను రాజశేఖర రెడ్డితో నేను లింక్ అయి ఉన్నా అంటే ఆయన చనిపోయాను జగన్తో నేను వైఎస్ఆర్సీపీలో ప్రధాన పాత్రలో ఉన్నాను నాకు ఎలివేషన్ ఇచ్చింది కూడా ఆ పార్టీ కానీ అదే సమయంలో ఈ రాష్ట్రంలో లేకుండా పోయి ఇందులో నా పాత్ర ఏం లేదు నేను రాజకీయంగా ఉండాలి నేను ఒక్క మాట నేను ప్రజల్లో చర్చకు తీసుకోవాలనుకుంటున్నాను సరే రెండు పార్టీలు మూడు పార్టీలు మారితే మారిండు మారిండు మారిండి అని చర్చ పెట్టి ఈ ప్రజలలో కొంతమంది పార్టీ నన్ను కాదని మరొకరిని తీసుకొని వీని వదిలిపెట్టి వాడిని తీసుకుంటే పార్టీ ఫిరాయింపులు చేసినట్టు కాదా ఇప్పుడు ఒక పార్టీ ఒక అభ్యర్థిని ఒక చోట పోటీ పెట్టిందండి వాడు ఓడిపోయాడు ఎదురు పార్టీ కూడా గెలిచాడు గెలిచినంత మాత్రాన గెలిచినో నేను తీసుకొచ్చేసుకొని ఓడిన నువ్వు పక్కకు పెట్టావు అంటే పార్టీ కూడా ఫిర్యాయించినట్టేగా అంటే పార్టీకి ఎవరిని సెలెక్ట్ చేయాలో తెలుసుకునే హక్కున్నప్పుడు ఏ పార్టీలో నేను ఉండాలనో చెప్పుకునే హక్కు అడగలేదా పార్టీకి మాత్రం మార్చే హక్కులుందా వీని వీకి వాన్ని వాని వీకి వీని వీని వీకు పెట్టే హక్కు ఉన్నప్పుడు వాడు వేరే పార్టీని చూజ్ చేసుకునే హక్కు ఎందుకు ఉండదు అంటే వాడు చూజ్ చేసుకుంటున్న ఫిరాయింపు పార్టీ చూజ్ చేసుకుంటున్నామో అది ఒక ఘనకార్యం అంటే ఎట్లా కలుస్తుంది బట్ ఇష్ట ఇష్టాలు అనేది వ్యక్తిగా ఉంటాయి పార్టీగా ఉంటాయి పార్టీ ప్రయోజనాలు పార్టీ చూసినప్పుడు వ్యక్తి ప్రయోజనాలు కాపాడడం ద్వారా మాత్రమే పార్టీ ప్రయోజనాలు పెరుగుతాయి ఓకే వ్యక్తుల ప్రభావం పార్టీ మీద ఉండదంటే తప్పవుతుంది ఖచ్చితంగా ఉంటుంది పర్సన్ ఉంటుంది నేను అనేది ఇదే చర్చ జరగాలనేది నేను వ్యక్తి తను హక్కు చూజ్ చేసుకునే హక్కు కూడా ఉంటుంది పార్టీ చూజ్ చేసుకొని వాడిని ఒకని పాడు చేసింది కదా వాడు చూజ్ చేసుకోవడా దాన్ని నేను అందరిలాగా రాజీనామా చేసేసి తిట్టుకుంటూ నేను వెళ్ళలేదు ఫస్ట్ నేను ఒక లేఖ రాసిన లేఖ చూసారు ఒకటే వరదు నా మీద నెపం వేసుకొని ఒక లేఖ రాశాను ఆ లేఖని డైరెక్ట్గా నేను మీడియా కూడా ఇవ్వలేదు ఓకే నేను ఫస్ట్ సంతోష్కు కేటీఆర్కు హరీష్ రావుకు కవితకు పంపించాను ఓకే నా లేఖని కేటీఆర్ గారు అంటే నా గౌరవం కూడా ఎందుకంటే నన్ను నేను కేటీఆర్ అని హరీష్ రావుని వీళ్ళంతా నన్ను గౌరవించలేదని నేను అస్సలు చెప్పను నా గౌరవించాను నేను గౌరవించాను కానీ అదే సమయంలో నేను ఆయన ఢిల్లీ నుంచి నాకు ఫోన్ చేశాను ఫోన్ చేసి అన్న నువ్వు కొంచెం బాధపడ్డట్టున్నావు నేను రోజు కూడా ఆలోచించాము కానీ చిన్న ఎక్కడో తేడా వచ్చింది ఈ క్వశ్చన్లో నేను వచ్చి మాట్లాడుతా అన్న నీతోనే మీడియాకు పోబాక అన్నాడు హండ్రెడ్ పర్సెంట్ ఫోన్ అన్నా నేను పోలేదు కూడా నేను ఓకే టూ డేస్ మళ్ళీ తిరిగి మళ్ళీ మాట్లాడలేదు ఆ తర్వాతనే నేను మీడియాకు పోయినా మళ్ళీ అడిగారా టూ డేస్ తర్వాత నేను మెసేజ్ పెట్టాను నాకు రిప్లై లేదు ఓకే ఆయన మీద మరి ఏం ప్రెషర్ వచ్చిందో ఆయన ఇబ్బంది పెట్టడం ఎందుకు నాకు కేటీఆర్ నా మీద గౌరవంగా ఉంటాడని నన్ను గౌరవిస్తున్నాని వందవాళ్ళు నమ్ముతాం కేటీఆర్ నన్ను గౌరవిస్తున్నాను నేను వందవాళ్ళు నమ్ముతాను నేను కేటీఆర్ మీద గౌరవిస్తాను కానీ అదే సమయంలో ఆయన మాట్లాడి మళ్ళీ తెరాలి రెస్పాన్స్ లేదన్నప్పుడు ఆయన మీదే ప్రెషర్ ఉందా లేదని నేను ఆయన కూడా ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం అనిపించలేదు అదే వర్డ్ అదే లేఖతో నేను మీడియాకి వెళ్ళాను కానీ అప్పటికే జరిగింది ఏంటి నాకు తెలిసింది ఏంటంటే ఎప్పుడైతే ఖమ్మంలో వర్గాలు ఇవన్నీ కూడా ఇంటర్నల్గానే ఎవరు కూడా బహిరంగంగా చెప్పరు కదా ఎప్పుడైతే నా విషయంలో అభ్యంతరం లేదు అని ఒక వాతావరణం క్రియేట్ అయిన దశలో నేను పార్టీ మారుతున్నా మారుతున్నా అని ఇదే పల్లారాజేశ్వర రెడ్డి ప్రచారం చేశాడు ఎక్కడ చేశాడు ప్రగతి భవన్లో చేశాడు పార్టీ మారుతున్నా పార్టీ మారుతున్నా అంటే ఇక్కడ జరిగింది ఏంటంటే నేను కేటీఆర్ గారి కోటర్ నాకు ఇచ్చాడు ఇక్కడ ఆ కోటర్లో నేను ఉండేవాడిని అందులో ఉండి నేను ఈ ఛానల్స్ అవి కొంత నడుపుకున్నా కానీ ఎమ్మెల్యే లో ఉండి యూట్యూబ్ ఛానల్స్ ఇవన్నీ కమర్షియల్ నడపడం నాకు ఇష్టం అనిపించలే ఇష్టం ఇష్టమని నేను ఆఫీస్ మార్చి దాన్ని ఖాళీ చేసిన ఫ్యామిలీగా అక్కడికి వెళ్దామని ఫ్యామిలీగా అక్కడికి వెళ్దామని నేను ఖాళీ చేసినా కథం కోటర్ ఖాళీ చేసిండి ఇచ్చేసిండీ పార్టీ మారుతున్నాడు ప్రచారం ప్రధాన పాత్రగా పొలారాష్ రెడ్డి చేసింది అది అంటే ఆ పలరేశ్వర మనిషి తాతమాధు ఓకే ఓకే ఆయన్ని ఆయన ప్రపోజ్ చేయాలి సార్ ఆయనకి ఈక్వేషన్స్ ఆయనకు సార్ సొంత మనుషుల్ని పెట్టుకోవాలని కోరిక ఉంటాం కూడా తప్పని నేను అంటలేను కాకపోతే ఎదుటివాడిని బదనాం చేసి కావాలనుకోవడం తప్పు అది ఆయన ప్రచారం చేసిన నాకు కూడా తెలుసు అంత మాత్రం నేను మనం మనం నిజాయితీగా ఉన్నాం ఎందుకు లేని నేను కామోనే ఉన్నాను ఓకే సార్ దేని ప్రభావం కానీ రెస్పాన్స్ లేదు ఓకే నేను అప్పుడు మీడియాకి వెళ్ళాను మీడియాకి వెళ్ళి కూడా నేను ఇమీడియట్గా నేను పార్టీ లేదు వేరే పార్టీలు ఇలాంటి ఆలోచనలు కూడా నేను చేయలేదు అప్పుడు చేయలేదు ఇప్పుడు చేయలేదు ఎప్పుడు చేయలేదు మా నేను ఫంక్షన్కి అన్ని పార్టీల వాళ్ళని పీసాను అన్ని పార్టీల వాళ్ళు మా మనవరి ఫంక్షన్కి వచ్చారు వేరే వాళ్ళు వేరే వాళ్ళు ఎందుకు వచ్చారు అంటే ఏం ఫంక్షన్కి రారు ఏం ఏం మంత్రి పెట్టిన ఫంక్షన్ రాలేదా ఎమ్మెల్యే పెట్టిన ఫంక్షన్ రాలేదా అందరూ వచ్చారు అందులో కానీ మనం పెట్టిన ఫంక్షన్ రాకూడదు అంటే అదొక రకమైన విధానం మరి అందులో నేను చెప్పుకున్నారా ఏంటో తెలియదు కానీ ఇతను ప్రచారం చేసి మాత్రం నాకు తెలిసింది నేను ఆయన అడగదలుచుకోను నాకు దగ్గర వ్యక్తి కమ్యూనిస్ట్ పార్టీ నుంచి బయటకు వచ్చినాము అందరం ఆ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళమే అంత మాత్రం నేను అడగదలుచుకోలేదు నాకు ఓపెన్గా తెలుసు ఆయన ప్రచారం చేసిందని నాకు ఓపెన్గా తెలిసిన తర్వాత నేను అడగదలుచుకోలేదు తర్వాత పోనీ ఒకవేళ అతను ప్రచారం చేస్తే వీలు నమ్ముతారు నాకు వాళ్ళు చేసినందుకు కోపం అనిపించాలి బాధ అనిపించలేదు కానీ దాన్ని నమ్మడం బాధ అనిపించింది కేసీఆర్ గారితో మాట్లాడలేదా నాకు అవకాశం ఇవ్వలేదు కదా ఓకే నేను కేటీఆర్తో కేటీఆర్ ఫోన్లో మాట్లాడాడు నేను ఆయన అన్నాడు నేను గౌరవించాను ప్రయత్నం చేశాను కానీ మరి ఆయనకు ఏ ఫ్రెషర్ వచ్చిందో నా విషయంలో కేటీఆర్ గారు వ్యతిరేకం కూడా నేను అనుకోను కానీ అది మీరు అజాత శత్రువు కదా మీ మీద కోపం ఉండదు నాకు తెలిసి నేను ఎవరికి ద్రోహం చేసినట్టు తెలిసి అయితే నేను లేదు నేను ఎవరికి చేయను నా వంతు కర్తవ్యంగా ఇచ్చిన పని చేసుకుంటూ పోయినా నేను ఎక్కడ నేను గ్రూపులు కట్టను నేను స్ట్రెయిట్గానే ఉంటాను కాకపోతే మొహమాటం లేకుండా అంటాను తప్పుని తప్పు అంటాను ఖచ్చితంగా అంటాను అది ఎవరికైనా కోపాలు తీస్తే నేను మీ మీద ఏమైనా ఆరోపణలు ఉన్నాయా ఏం లేదు నాకు తెలిసి ఏం లేదు అలాంటివి ఏమి లేవు నాతో చివరి వరకు కూడా బాగానే ఉన్నారు అంత నాకు అప్పటి వరకు కూడా నేను ఇన్ఛార్జీలోనే ఉన్నా షర్మిల గారి పార్టీ మీద మీ అభిప్రాయం ఏంటి ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు అంటే నేను అనుకునేది ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి లెగసీయే షర్మిల అయినా జగన్ అయినా ఎవరైనా ఏపీలో ఒకసారి లెగసీ అయిపోయింది ఇక్కడ కూడా కొంత ఉంటుంది ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి పేరుతో ఆమె తిరుగుతున్నప్పుడు ఎంతో కొంత ఉండకుండా ఉంటుందని నేను అనుకున్నాను అదే సమయంలో ఆమె కరెక్ట్గా ఆర్గనైజ్ చేసుకుంటూ కనుక మూవ్ అయిపోతే రాజశేఖర్ గారి లెక్కతో గుర్తింపు ఉండొచ్చు ఈ మధ్య కాలంలో బాగా మాట బీసీ ఉద్యమం బీసీ ఉద్యమం రెండు రకాలు ఉంటాయి సార్ నేను బీసీ ఉద్యమాన్ని నేను కించపరచడం అని కాదు అసలు బీసీ లీడర్గా నేను ఖచ్చితంగా కోరుకుంటాను బీసీ ఉద్యమం అనగానే వివిధ రాజకీయ పార్టీలు మేమే బీసీల ముందు తీసుకొస్తున్నామని ముందు పెడతాయి అవి ఎక్కడా జరగట్లేదు ఒక ఏపీలో మాత్రం ఫిఫ్టీ పర్సెంటేజ్ ఎబో ఇవ్వాలని ఒక జీవోని ఇచ్చారు జీవోగా వచ్చింది కాబట్టి నమ్మొచ్చు మిగతా చోట జీవో వస్తే నమ్మొచ్చు తప్ప జీవో లేకుండా వచ్చేది తాత్కాలికమైంది తాత్కాలికమైంది ఇప్పుడు మీరు బీజేపీ బీజేపీ అన్నాం సెంట్రల్లో బీసీ మినిస్టర్లు ఉండొచ్చు కానీ బీసీలకు మినిస్టర్ లేడు ఓకే ఒక బీసీ మినిస్టర్ దేనికో దానికి ఇవ్వడం వేరు అసలు బీసీల సంక్షేమానికే మినిస్టర్ లేదు కమిషన్ వేరు ఆర్థిక మినిస్ట్రీ వేరు కమిషన్ వేరు బీసీ కమిషన్ వేరు ఉంటారు బీసీ కమిషన్ ఏం చేస్తుంది ఈ కులానికి ఆ కులాన్ని కలుపుదామా ఆ కులానికి ఈ కులాన్ని కలుపుదామా బీసీలో దీన్ని ఉంచుదామా బీసీలో దాన్ని తీసేద్దామా ఇవి ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడతాయి పాయింట్ బీసీల కోసం బీసీల సంక్షేమం కోసం సెంట్రల్ మినిస్ట్రీ లేదు లేదు కానీ అనేది ఏంటంటే అట్లా బీసీలని తాత్కాలికంగా అటత్తగా అటత్తగా తీసుకుపోయే ప్రయత్నాలు చేయవచ్చు కానీ మీరు ఎక్కడైనా చూడండి ఒక పది సీట్లు వస్తే ఓ ఫిఫ్టీ పర్సెంట్ ఐదు బీసీలకి ఇస్తామనే పార్టీ అంత తేలిగ్గా కాదు రాదు రాదు నేననేది బీసీ ఉద్యమం అని ఇప్పుడు ఆర్కృష్ణ గారు మీటింగ్ పెడతాడు బలో అని బీసీలు వస్తారు ఆ వచ్చిన బీసీలు ఎవరు ఆ పార్టీ వెహికల్ జెండా పెట్టుకుని ఆయన వస్తాడు ఈ పార్టీ వెహికల్ జెండా పెట్టుకుని ఈయనొత్తాడు ఈ పార్టీ వెహికల్ జెండా పెట్టుకుని వస్తాడు మీటింగ్ చూస్తే చాలా మంది ఉంటారు ఎవరింటికి పోతే మళ్ళీ ఎవరి పార్టీ జెండా పడుతుంది కాబట్టి ఒక ఉద్యమం ఇట్లా కన్సల్టేట్ కావాలి అంటే కష్టం ఓకే ఇప్పుడు నాలాంటి వాడు బీసీల కోసం నిరంతరం కుర్తు చేసిన వ్యక్తి కూడా ఉంటాను కానీ నేను కూడా ఏదో ఒక పార్టీలో ఉంటాను నేను కూడా ఏదో ఒక పార్టీలో ఉన్నప్పుడు టోటల్ బీసీలు నా పక్కనే ఉండాలనే రైట్ నాకు వస్తుంది ఈ వ్యక్తం విఫలం అవుతుంటారు విఫలం అని కాదు ఆ ఉద్యమం ఆయా పార్టీలలో గుర్తింపుని పెంచే అవకాశం ఉంటుంది ఓకే రైట్ పెంచి ఇప్పుడు జ్యోతిరావు పూలే మన చిన్నప్పుడు రాని పదాల పేర్లు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అంబేద్కర్ ఊరూరా విగ్రహాలు ఎందుకు వస్తున్నాయి అంటే ఉద్యమాలు పెరిగిన కొద్దీ ఆయా పార్టీలు కూడా గుర్తింపు ఇవ్వక తప్పని పరిస్థితికి నెట్టబడతాయి రైట్ 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 అదే కాబట్టి అంతవరకు ఉపయోగమే రైట్ ఇప్పుడు మీరు వైఎస్తో చాలా సన్నిహితంగా పనిచేశారు కేసీఆర్ గారితో చాలా సన్నిహితంగా పనిచేశారు వీళ్ళిద్దరి మధ్య ఎట్లాంటి తేడా ఉంది అంటే ఏం గమనించారు చెప్పలేక ఒకటి మాత్రం నిజం ప్రాంతీయ పార్టీలు అనేటి అనేది వాళ్ళ సొంత పార్టీలు రాజశేఖర్ గారు జాతీయ పార్టీలో ఉన్నాడు కాబట్టి నడిపాడు నడిపినా సరే జాతీయ పార్టీతో కూడా ఇంటర్నల్ కొట్లాటలతోనే ఆయన నడిపినా కూడా లేకపోతే నడపలేడు కదా కాబట్టి ఆ వ్యత్యాసం ఇద్దరు కనపడుతుంది ప్రాంతీయ పార్టీ ఏ పరి ఎన్ని ప్రాంతీయ పార్టీ కేసీఆర్ అనే కాదు చంద్రబాబు కాదు జగన్ కాదు ఇప్పుడు ఎవరైనా ప్రాంతీయ పార్టీ అంటే సొంత పార్టీ కింద లెక్క ఆ సొంత పార్టీలో వాళ్ళ విశ్లేషిస్తా ఉంటాయి తప్ప నీకు బయట నుంచి పెద్దగా ఏమి రావు వీళ్ళు కొంచెం పట్టు ప్రాంతాల మీద ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్ ప్రజలతో కంటాక్ట్కి ఇష్టపడతారు ఓకే అది కేసీఆర్ అయినా జగన్ షర్మిల అయినా లేకపోతే మరొకరైనా ప్రాంతీయ పార్టీ ఎప్పుడు ఆయన ఏం చేస్తారంటే డైరెక్ట్ ప్రజలతో కంటాక్ట్ పెంచుకుంటారు ఓకే అంటే ఏది ఏమైనా ప్రజలు ఉన్నారు నేనున్నా అని మధ్యన వాళ్ళకి ఇష్టపడరు ఈ మధ్యన వాళ్ళు అనేవాళ్ళు లీడర్స్ నేను నమ్మిన వాళ్ళు వాళ్ళు వీళ్ళంతా లీడర్స్ వీళ్ళు ఒక వల లాంటి వాళ్ళు కష్టాలు వచ్చినప్పుడు నీ మనుషుల్ని కాపాడేవాళ్ళు కష్టాలు రానప్పుడు నువ్వు ప్రజలతో డైరెక్ట్ కంటాక్ట్ బ్రహ్మాండంగా పనిచేస్తాడు కానీ కష్టాలు వచ్చినప్పుడు ఈ వల లేకపోతే దెబ్బతింటుంది దెబ్బతి ఈ వలని కూడా బేరీ చేసుకున్న ప్రాంతీయ పార్టీలేమో ఒక రకంగా ఉంటాయి అప్రోచ్ ఒక అవుతుంది కేసీఆర్ గారు టోటల్ ప్రజల్లో పోవడానికి అప్పుడే వెనక వెనకాలే అందులో డౌట్ ఏం లేదు కానీ డైరెక్ట్గా ప్రచారానికి వచ్చినప్పుడు కేసీఆర్ దగ్గరకు వస్తే గౌరవిస్తాడు రాజశేఖర రెడ్డి గారు పిలిచి గౌరవిస్తాడు ఆ తేడా ఓహో అది తేడా రాజశేఖర్ గారు మరణం కుట్ర ఇప్పటికీ అంటున్నారు మీరు నాకు వ్యక్తిగతంగా నేను ఇప్పటికీ నమ్ముతాను ఆయన మరణం కుట్ర అని ఇప్పటికి నాకుంది నా పర్సనల్గా కూడా ఉంది దానికి కారణాలు చాలా ఉంటాయి ఒక్కడ విడదీ చూసినప్పుడు నాకు అనిపిస్తాయి ఇప్పుడు ఉదాహరణకు ఆయన పర్సనల్గా బయలుదేరి హెలికాప్టరు బేగంపేట కాడ ఒక ఒక హోంగార్డు ఒక కానిస్టేబుల్ పర్యవేక్షణలో ఉన్నది అక్కడ అది సాధ్యమా ఓకే ఆయన కొన్న హెలికాప్టర్ని కొత్త హెలికాప్టర్ని ఆ క్షణాన లేకుండా చేసి మళ్ళీ పాత హెలికాప్టర్ తీసుకొచ్చేసి ఆయన ముందు పెట్టారు ఆ హెలికాప్టర్ లేచిన గంటకు కొత్త హెలికాప్టర్ వచ్చింది ఏ అర్ధగంట ఆపలేరా కొన్ని ఎక్కడో మనకు అనిపిస్తూ ఉంటాయి ఎక్కడన్నది ఇప్పటికి కూడా ఆ బాక్స్ ఉంటుంది కట్మెంట్ బాక్స్ ఏదో అంటారు ఆ బాక్స్ ఆ బాక్స్లో వాయిస్ ఎక్కడైనా పడే వాయిస్ ఆ ఒక్క లో ఎందుకైనా పడలేదు అనేది ఇప్పటికీ అందరికీ డౌట్లే నేను అనేది డౌట్లే తప్ప మనం చేయగలిగింది ఏం లేదు దానికి ఇది అని చెప్పలేం కదా మనం ఇవన్నీ డౌట్లే అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీస్తే నీకు చాలా వెలుగులోకి వస్తాయి కానీ దాని మీద ఎట్లా దర్యాప్తు జరగట్లేదు ఇప్పుడు ఒక దశలో అందరు ఇక్కడ బాడీస్ పడితే పైలట్ బాడీ అక్కడ పడింది అనేది తేడా ఉంటుంది అంటే అనుమానాలకు అవకాశాలు ఉన్నమాట వాస్తవం కానీ ఏది నిజమని మన కళ్ళ ముందు మనం చెప్పలేము రెండోది కూడా ఏంటంటే అసలు దాని దర్యాప్తు కూడా టక టక టక్ టక్ మూడు నిమిషాలు దర్యాప్తు చేసి పడేది సార్ ఏమంత వచ్చింది అని నాకు ఇప్పటికీ కన్ఫ్యూజన్ కాబట్టి నా పర్సనల్గా నేను ఇప్పటికి కూడా దాన్ని అనుమానపడతాను నా వ్యక్తిగతం అది నా వ్యక్తిగతం మూడోసారి అధికారంలోకి వస్తుందా చెప్పలేము సార్ రాజకీయాల్లో ఇది కాదు ఇది అని ఇప్పటికే రెండు సంవత్సరాల ముందు ఇంకేం చెప్పలేము అంటే టీఆర్ఎస్ పథకాలు గత పథకాలని పెద్దగా రద్దు చేసినట్టేం కనపడడం లేదు ప్రజల్లోకి వెళ్తున్నాయి పథకాలు మాత్రమే ప్రజల్ని ఆకట్టుకుంటే అంటే కాస్టం ఓకే ఆ పథకాలంటే ఇప్పుడు హుజరాబాద్లో పథకాలు ఏవా పథకాలు మాత్రమే కాదు హుజరాబాద్ అల్లులలాగా పోషించారు ఒక ఆర్మీళ్ళు ప్రజల్లో ఉండే వాళ్ళ గౌరవాన్ని కూడా మనం కాపాడగలం కేవలం పథకాలు మాత్రమే అనేది పాయింట్ కాదు ఓకే పథకాలు అన్నప్పుడు ఎలా అయిపోయింది సార్ మీడియా దగ్గరకు వచ్చింది కళ్ళ ముందుకు వచ్చింది రకరకాల చర్చలు ముందుకు వస్తాయి ఈ పథకం నీదా ఆ డబ్బులు నీయా అనే చర్చలు కూడా వస్తాయి నువ్వు ఈటవాళ్ళు ఎందుకు పెట్టలేదు ఈయన ఎందుకు పెట్టండి అనేది పాజిటివ్ అయితే నీ కావు కదా అనేది నెగిటివ్ ఈ రెండు డిస్కషన్స్ వస్తాయి ప్రజల ముందుకు వస్తూనే ఉంటాయి కాబట్టి కేవలము పథకాలు మాత్రమే డబ్బులు మాత్రమే గెలిపిస్తాయి అనుకుంటే కష్టం డబ్బులు మాత్రమే గెలిపిస్తాయి అనుకుంటే తాత పిల్లలు ఈ రాష్ట్రానికి పరిపాలన అది కాదు పాయింట్ కానీ ప్రజలు ఒక దశలో ఒక నిర్ణయానికి వస్తారు ఎప్పుడో ఒక నిర్ణయానికి వస్తారు అప్పుడు కాప అప్పుడు తట్టుకోగలిగిన పార్టీలే ఉంటాయి అయితే ఇప్పటి వరకు టిఆర్ఎస్లో మాత్రం బలమైన పార్టీగానే ఉంది తెలంగాణలో బలమైన పార్టీగా ఉంది దాన్ని ఎదుర్కోగల ప్రత్యామ్నాయం నేను ఇప్పటివరకు కనపడతలేదు ఈ రెండు సంవత్సరాలు రాదు అని నేను చెప్పలేను చెప్పలేం కదా ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ ఈ రెండిట్లో ఏది ప్రత్యామ్నాయ నేను ఇదే చెప్పాను ఈ రెండూ కూడా ప్రత్యామ్నాన్ని నేను నమ్మట్లేదు ఎందుకంటే నేను అదే చెప్పాను మొదట చెప్పాను ఒక బలమైన ప్రాంతీయ పార్టీ బలంగా ఉన్న చోట ఓకే ఎక్కడ కూడా నీకు ప్రాం జాతీయ పార్టీలు ప్రత్యామ్నాయంగా రావు ఉన్నా మిగిలిన ఓకే అది ఐడియాలజీ ఓకే ఒక ప్రాంతీయ పార్టీ రెండో రాష్ట్రంలో బలంగా ఎందుకు ఉండదు ఒక జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీ ప్రభావాలు ఉన్న చోట కూడా ఉండదు ఏ తమిళనాడులో జాతీయ పార్టీలు ఎందుకు పోలేకపోతున్నాయి ఇప్పుడు నీకు ఏపీలో ఎందుకు లేకపోతున్నాయి ఏ ఢిల్లీలో రెండు రెండు జాతీయ పార్టీలు కొట్టుకొని కొట్టుకొని కేజ్రీవాల్ దరిదాపులో కూడా ఎందుకు పోలేకపోతున్నాయి ఇంత కొట్టుకుని ఒక బీజేపీ అధికారం ఉండి పడ్డా లేసినా పడ్డా లేచినా బీహార్ ఉత్తరప్రదేశ్లలో ప్రాంతీయ పార్టీల ప్రభావం లేదని చెప్తామా కాబట్టి ప్రాంతీయ పార్టీ బలంగా ఉన్న చోట జాతీయ పార్టీలు కష్టం నిలబడు కాబట్టి ఇక్కడ నువ్వు అడావుడిగా కనపడవచ్చు కేంద్రంలో అధికారం ఉన్నాం కాబట్టి బీజేపీ కనపడవచ్చు ఇంతో కాంగ్రెస్లో లీడర్లు అందరూ డ్రైవర్లే బండి ఉందా లేదా పక్కకు పెట్టుకొని డ్రైవర్లు మామూలు వాళ్ళు డ్రైవర్లు కాదు ఎంత పెద్ద పార్టీ నడపగల డ్రైవర్లు వాళ్ళ యొక్క లోకల్గా వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ దాన్ని బట్టి చూసినప్పుడు ఆ పార్టీ బలంగా అనిపించవచ్చు కానీ ఇవేవి కూడా ప్రత్యామ్నాయంగా నిలబడతాయని మాత్రం నేను అనుకోవట్లేదు ఇప్పటివరకైతే టిఆర్ఎస్ బలంగా ఉన్నమాట వాస్తవం కానీ అదే సమయంలో రాబోయే రెండు సంవత్సరాలలో మరో ప్రాంతీయ పార్టీ బలం పుంజుకోదని కూడా చెప్పలేము ఇప్పుడు మీరు ఎట్లా బయటకు వచ్చారు కాబట్టి చెప్పొచ్చు మీరు కేటీఆర్ గారిని సీఎం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయా నేను నేను రాష్ట్ర కమిటీలో కూడా ఉన్నాను కాబట్టి చాలా సార్లు కేసీఆర్ గారు చెప్పాడండి అంత ఏముంది నేను నేనేమి అనారోగ్యం లేదు కాబట్టి కేటీఆర్ని ఇప్పటికిప్పుడు చేయాలనే పాయింట్ ఏముంటుంది అనేది ఆయన చాలాసార్లు చెప్పాడు నేను కూడా ఇమీడియట్గా తీసేసి కేటీఆర్ని పెట్టేస్తారనే అభిప్రాయం అయితే నేను లేను బట్ భవిష్యత్తు వారసుడు అని చెప్పుకోవడానికి అయితే కాదు ఆయన కాదని వారసత్వాన్ని మరవరకు మీరు ఇప్పటికీ చాలా సార్లు అన్నారు త్వరలో ఇంకో కొత్త పార్టీ రాబోతుంది అని నిజమేనా చెప్పలేము అది నేను ఏం చెప్పలేదు అదే పని కాదు కానీ చెప్పలేము నేను ఎందుకంటే ఈ ప్రత్యామ్నాయం కాదు అన్నప్పుడు మరో ప్రాంతీయ పార్టీ కోసం ప్రయత్నాలు జరుగుతుంది ఎందుకంటాం ప్రాంతీయ పార్టీ కోసం ప్రయత్నాలు జరుగుతూ ఎవరి సారథ్యంలో జరిగే అవకాశం చెప్పలేము నాయకత్వంలో మన భవిష్యత్తులో ఏం చెప్పగలం ఏదైనా రావచ్చు అది రాకపోతే ప్రత్యామ్నాయం కాదు ఉన్న ప్రాంతీయ పార్టీలన్నా బలంగా తయారు కావాలి కొత్త ప్రాంతీయ పార్టీ అన్నా పుట్టాలి అప్పుడు మాత్రమే ప్రత్యామ్నాయం టీఆర్ఎస్ డబ్బులు లేవా సార్ డబ్బులు అంటే నేను బగడానికి ఉన్నాయి అవి కాదు ఎలక్షన్లో గెలవడానికి ఎలక్షన్లో గెలవడానికి రెండు రకాలు ఉంటాను సార్ నాకు డబ్బుమయం అవుతున్న రాజకీయాలు చూసి కూడా బాధపడ్డాను నేను బయటపడడంలో కూడా రాజకీయ అసలు మొత్తం రాజకీయాల నుంచే బయటపడాలనే కోరికతో కూడా ఉన్నాను నేను ఎందుకంటే రాజకీయాల్లో ఇంత డబ్బు ప్రభావాలు చోటు చేసుకుంటారు అది ఎనీ పార్టీ ఒక పార్టీ మీద నేను నెప్ప నేను చోటు చేసుకున్న తర్వాత భవిష్యత్తు రాజకీయాలు ప్రజలకు అనుకూలంగా మారుతాయా అనేది నాకు అనుమానం ఉంది డౌటే సార్ ముప్పై నుంచి యాభై కోట్లు ఉంటుంది నెక్స్ట్ ఎలక్షన్ ఒక్కొక్క ఎమ్ ఎమ్మెల్యే నేను ఏంటంటే చెప్పలేను అసలు ప్రజలలో ప్రజలకు అనుకూలమైన రాజకీయాలు కావు ఆ ప్రజలకు ఆ ఒక్క రోజు అనుకూలమైన రాజకీయాన్ని ఐదు సంవత్సరాలు పోగొట్టుకునే రాజకీయాలు వస్తాయేమో అని ఒక భయం అయితే ఉన్నది యాభై ఏళ్ళుగా సుదీర్ఘంగా కలగంటున్నారు చట్టసభలో అడుగు పెట్టాలని మరి ఆ కళ నెరవేరకుండానే చదవలేము అడుగు పెట్టలేము అని కూడా చెప్పలేము పెడదామని కూడా గట్టిగా చెప్పలేము రాజకీయాల్లో ఏం జరుగుతుందో చెప్పలేము బట్ నేనైతే రాజకీయాలకు దూరంగా ఉండాలని మనసు అనుకుంటున్నా ఉండలేను అంతవరకు అంతా రాజకీయాలు రాజకీయం అంటే ఒకటి ఎన్నికల్లో పోల్ చేయడం ఇదే రాజకీయాలు కాదు ప్రజల కోసం చేసే ప్రతి పని రాజకీయంలో భాగమే ఓకే ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం మనం చేసే పని అంతా రాజకీయం సో మరి మీరు ఎప్పుడు చట్టసభల్లో చూడవచ్చు మిమ్మల్ని చూద్దాం నాకైతే నమ్మకం ఉంది ఏదో విధంగా చట్టసభలోకి వెళ్తానైతే నమ్మకం ఉంది చూడండి మనిషి ఆశాజీవి వెన్ను తిరిగింది లేదు వెన్ను చూపింది లేదు రాజకీయాల నుంచి తప్పుకొని పారిపోయేది అయితే లేదు సో వెరీ సూన్ మిమ్మల్ని చట్టసభల్లో చూడాలి ఒకటే నేను ఎవరిని నేను అబ్జర్వ్ చేసినా లేదు నేను ఏ పార్టీ నుంచి బయటకు వచ్చినా నేను ఆ పార్టీని అవును అప్పటివరకు నేను ఇష్టంగానే ఉన్నాను ఇష్టం లేనప్పుడు బయటకు వెళ్ళాను బయటకు వచ్చాను అది ఇష్టం లేనప్పుడు ఏమో తిట్టి ఇష్టం ఉన్నప్పుడు ఏమో బాగుంది అని చెప్పడం అనేది నా నిన్నటి మాటకి ఇవాళ కట్టుబడాలని కోరుకుంటా నేను ఎక్కడున్నా ఇవాళ ఎక్కడున్నా నిన్నటి మాటకి ఈరోజు కట్టుబడాలని కోరుకుంటా రైట్ బాడీ షేమింగ్ మీద మల్లన్న చేసిన ఆ వ్యాఖ్యలు ఎట్లా మిద్దాం ఒకటి మాత్రం లేదండి నేను అనేది మల్లన్న ధైర్యంగా పోరాడాలని కోరుకోవడం తప్పు కాదు పోరాటం తీసుకుంటున్న రూపాల మీద కొంచెం నాకు కూడా అభిప్రాయంగా లేను ఒక్క మళ్ళన్న కదండి ఇప్పుడు మీరు కాంగ్రెస్ బీజేపీలు అన్నారు కేవలం కేసీఆర్ కుటుంబాన్ని తిట్టడం అనే ఏకైక లక్షణం తప్ప ఒక ఇష్యూను బయటకు తీసి ఆ ఇష్యూ మీద పోరాటం చేసిన బీజేపీను కాంగ్రెస్నో మల్లన్ననో ఎవరన్నా చూస్తారని లేదు ఎంతవరకు కేసీఆర్ ఎక్కడ కూర్చున్నాడు కేటీఆర్ ఎక్కడ కూర్చున్నాడు ఆయన్ని తిడదామా ఇవి పాలిటిక్స్ కావు ఇది వ్యక్తిగతం అయితే మీడియా దగ్గరికి వచ్చినా కొద్ది మీడియా బాగా పెరిగిన కొద్ది సోషల్ మీడియా పెరిగిన కొద్ది ఈ అగ్రెషన్ వేస్తూ ప్రజలకు ఒక్కోసారి కొంతమందికి ఆకట్టుకుంటాను వినోదంలాగా దాన్ని చూసి శాస్త్రం అనుకుంటే కూడా తప్పు అవుతుంది తప్పు తెట్టొచ్చు కాస్త ఎప్పుడు నాకు భయం ఎమ్మెల్సీ లేదు కాబట్టి నేను తిట్టొచ్చు తిడితే అది ఎట్లా కరెక్ట్ ఫైనల్గా ఏం చెప్తారు ప్రజా సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ వెనకాడను నా లైఫ్ అంతా పోరాటాల్లోనే ఉన్నాను ఖచ్చితంగా ప్రజల కోసం నిలబడతాను తప్ప అది ఏ రూపంగా నిలబెడతాను ఏంటంటే భవిష్యత్తు ఆల్ ఆల్ బెస్ట్ బెస్ట్ సార్ చూసారు కదా ఒక మంచి ఆరిస్టోక్రాటిక్ పాలిటీషియన్ కట్టు రామచంద్రరావు గారితో మన బిఎస్ టాక్ షో కీప్ వాచింగ్ టాప్ తెలుగు టీవీ ఇంతకీ మా ఛానల్ చేసుకుంటారుగా గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు